సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నాం సరదా కావాలదమ్మా మా నాన్న పోరు పళ్ళాక అయ్యాం ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను కంప్యూటర్ ఉద్యోగితే కట్నం ఎక్కువ ఇస్తారా కావాలంటే పెళ్ళైన తర్వాత మానేద్దాం గొడవ చేసి మరీ జాయిన్ చేయడు అయితే మీ నాన్న కోరిక తీరింది అన్నమాట ఏ బాగా తీరింది నాకు ఈ ఉద్యోగం రాదు కొంతమందిని తగలగొడడం వల్ల కట్నం రాదు వద్దు ఆ జింజర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేల పులుసు మిఠాయి కిల్లి ఫ్రూట్ సలాడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేదంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు వాళ్ళన్నీ అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశానరా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే మిగతాది మనకేం తెలదు తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా నిజంగా చాలా మంచిది రాదా తినరా వద్దులే నీకు సరిపోగా థాంక్స్ అన్న నాకు అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట యా అయితే కంప్యూటర్ రిపేర్ బిగిన్ చేస్తారా ఉద్యోగం చేస్తే ఇప్పు బిగిన్ చేస్తారా మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పు బిగిన్ చేస్తాను ఏం కుర్రాలా మీరు బుర్రకాయలు ఉండవు మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు దవళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ కట్టేస్తారా కాదండి ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తావండి మీకు సబ్జెక్ట్ తెలితే మాట్లాడతాం తెలియకుండా మాట్లాడతాం తెలియనప్పుడే చెప్పాలి మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా డౌట్ అడుగుతున్నాను చెప్పు ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి అడిగితే చెప్పు అంటే నీకు తెలియదని చెప్పు మనం తర్వాత చూసుకుందాం మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది అదేంటో చెప్తాను అందరు రండి చెప్పండి స్పెషాలిటీయా ఏంటి సార్ అది ఎక్కడ నిలపడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను అంటాను మీరు వినండి పార్వతీ ఐ లవ్ యు అత్తే పేరు లక్ష్మి కదండి అది నా వైఫ్ అయ్యా పార్వతి నా లవ్ ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి దీనికి మాత్రం రెడీ చాలు ఐ లవ్ యు ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడ మనం వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను చాలా థాంక్స్ రా నువ్వు నాకు థాంక్స్ చెప్పడం ఏంట్రా ఒరే మూర్తి ఆ సామాన్ లోపల పెట్టు కూర్చోమ్మా రామా కూర్చో పెద్దమ్మా ఒరే తిక్కరాజా నువ్వేంట్రా చిన్నపిల్లాడు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు రింగులు తిరుగుతున్న ఉంగరాలు దుత్తిని అలా గొర్రె బుచ్చల కత్తిరించుకున్నావేంటి ఒంట్లో బాగానే ఉంటుందా అది కాదు పెద్దమ్మా ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైల్ చూసావమ్మా వాడు ఎప్పుడు పూల రంగడే ఏం పూల రంగడో ఏంటో వీడికి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు నువ్వే పెట్టేటట్టున్నావు వాళ్ళు బాగానే ఉన్నారు ఏం బాగోటలేరా మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు ఏరు లాంటి మా బావమని వస్తారు అంతవరకు బాగానే ఉంది
వాళ్ళొచ్చి ఇక్కడ 10 రోజులు ఉన్న తర్వాత వాళ్ళ దర్శనానికి మళ్ళీ ఇది వెళ్తుంది వాళ్ళు వస్తారు ఇది వెళ్తుంది ఇది వెళ్తుంది వాళ్ళు వస్తారు ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా అలా జరుగుతూనే ఉంటుంది దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వారు బాబాయ్ డెకరేషన్ నాకు ముందు అసలు వచ్చి ఓపెన్యారా కండరేటరా తీస్తున్నాడు కదా నీకు అలాగే ఉంటదరా బాడీ డెక్ పై కొట్టుకున్నా ఇక్కడ ఓపెన్యా ఆగరా అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా రే ఇక్కడ కాదు అక్కడ పోయిది అనంతే నువ్వు వెళ్ళు ఏయ్ నువ్వు పరా అంతే చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి మూత ఓపెన్ చేస్తా ఒక కలరా రావట్లేదండి హాయ్ సంధ్యా హాయ్ శాలు దీప్తి వాట్ ఇస్ ద ప్రైస్ కమ్ 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 రండి 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 అక్కడ కూర్చోండి అక్కడ ఎవరు లేరా లేరా లేరు రండి రండి మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ కమ్ హాయ్ హాయ్ ఎంతసేపు వచ్చి యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్ యా సంధ్య నానం ఎలా ఉంది మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది మీరు ఎలా అని అడిగాను చెప్పండి మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది మేము అత్త మీరు ఎలానే ఏ ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నా భాషలు వస్తున్నావా ఉంటే ఉండండి దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది నేను పని చేసుకొస్తాను మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి నువ్వు మూసుకొని కూర్చో మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా లేస్తే కాళ్ళు ఎరుగుతాయి తొందరగా పంపించారా కూలింగ్ పోద్ది కిరణ్ పిక్చర్ వెళ్దాం అనుకున్నా కదా నీకు దండ పెడతా నాలి పీకేతనాలు తొందరగా పంపించారా నేను చూస్తా కదా నువ్వు ఎప్పుడు సినిమాలు ఏంటి దీప్తి హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా థాంక్స్ రా చాలా బాగా చెడగొట్టు ఏడిసినట్టు ఉంది ఓకే అర్థం కావట్లేదు ఏం చేయాలి సరే నీ చెల్లి ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే జస్ట్ మినిట్ ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా ఓకే డల్ గా ఉన్నారేంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండే రా సండే 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 అబ్బా ఎరా గ్రాండ్ సక్సెస్ ఆ షాపింగ్ వెళ్ళి ఏం కొన్నా చుడిదార్ చాలా బాగుంది మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుందన్నమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా నాకే నాకే ఆ ఫోన్ నాకే హలో వచ్చేస్తున్నా పదండి సినిమాకి బయలుదేరదామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా అయినా రోజు రూమ్ లో కూర్చుని కబుర్లు ఏంట్రా పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండా అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను హృతిక్ నడిగానని చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి థ్యాంక్ యూ కిరణ్ ఏంటి కిరణ్ మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి ఫోన్ వచ్చిద్రా నీకు వరుసగా రెండు సార్లు వస్తా రాకూడదా ఫోన్ మీకు వస్తా మాకు రావా నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి డబ్బులు లేని కదా ఇచ్చింది నీకు ఏం జరిగింది కొట్టేశారా బీర్లు కొట్టేశారా రాస్కెల్స్ ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని చెప్తే వింటారా ఐ జస్ట్ డోంట్ లైక్ కమింగ్ హియర్ ఇన్ టు దిస్ రూమ్ దిస్ ఇస్ ద రీజన్ యు నో ఐ జస్ట్ డోంట్ లైక్ ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ యు నో నటించకు ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే